నమస్తే వెల్కమ్ టు డైలీ అప్డేట్స్ పోలీసుల తీరుపై నారా బ్రాహ్మిని మండిపడ్డారు మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని ఆమె తప్పుపట్టారు మహిళల పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు వేలాది మంది ఐటీ ఉద్యోగులు రాజమండ్రి రాకుండా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని వాపోయారు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారించనుంది దీంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ గ్రిడ్ విషయంలో చంద్రబాబుపై జారీ అయిన రెండు పీటీ వారెంట్లపై విచారణ జరిగే అవకాశం ఉంది దీంతో చంద్రబాబుకి బెయిల్ పై సర్వత్రా ఉత్కంఠగా మారింది ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని ఆ పార్టీ నేత నాగబాబు అన్నారు కోట్ల కొద్ది ఆస్తులున్న నేతలు తమ పార్టీకి అవసరం లేదని ప్రజలకు సేవలు అందించే వారే జనసేనకు ప్రధానమన్నారైన హర్యానా నుండి తెలంగాణ ఏపీ వైపు వస్తున్న బీహార్ ఏటీఎం దొంగల ముఠా పనిబట్టారు నంద్యాల జిల్లా డోన్ పోలీసులు బీహార్ దొంగల ముఠా సమాచారం హర్యానా పోలీసులకు అందడంతో వెంబడించిన పోలీసులు సినిమా స్టైల్లో చేజ్ చేసి మరీ పట్టుకున్నారు చిత్తూరు తచ్చూరు హైవే పనులు జరుగుతుండగా మట్టి తవ్వకాల్లో అద్భుతం చోటు చేసుకుంది గోవిందరాజుల గుట్టపై మట్టి తవ్వకాలు చేపడుతుండగా శ్రీవారి పాదముద్రలు బయటపడ్డాయి దీంతో చుట్టుపక్కల నలభై పల్లెల్లో తీవ్ర చర్చకు దారితీసింది టీడీపీ అధినేత చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పన్నెండవ రోజు ఆందోళనలు కొనసాగించాయి అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు విశాఖ బీచ్ వద్ద మూడు వందల మంది మహిళా పోలీసులు మోహరించి ముగ్గురు ఏసీపీల నేతృత్వంలో విశాఖ బీచ్ను దిగ్బంధం చేశారు తిరుమలేశుడి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు సూర్య చంద్రప్రభ వాహనాలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్యలో సూర్యప్రభపై రామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులను కటాక్షించారు శ్రీవారు తెలంగాణలో చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది తెలంగాణకు మరో రెండు రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వైఎస్ షర్మిల రాకను తెలంగాణ పీసీసీ వ్యతిరేకిస్తోంది పార్టీలో షర్మిల పాత్రపై ఏపీ కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఢిల్లీ అధిష్టానం ఇచ్చిన ఆఫర్ను తీసుకునేందుకు సిద్దమయ్యారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ సర్కార్ దళితులను ఉన్నత స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా దళిత బంధుకి శ్రీకారం చుట్టింది దళిత బంధు స్కీమ్ ని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంది డ్రగ్స్ కేసులో మాదాపూర్ పోలీసులు దర్శకుడు మంతెన వాసువర్మ సినీ రచయిత మన్నేరి పృథ్వీకృష్ణను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి డెబ్బై గ్రాముల కుకాయిన్తో పాటు పెద్ద ఎత్తున విదేశీ మద్యం గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య రచయిత్రి సుధామూర్తి తాజాగా పోలీసులను ఆశ్రయించారు తన పేరు దుర్వినియోగపరుస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు తనకు సంబంధం లేని కార్యక్రమాల్లో తన పేరును ప్రస్తావిస్తూ కొందరు డబ్బు వసూళ్లకు దిగుతున్నారని ఆరోపించారు ఈ మేరకు సుధామూర్తి తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్తో పోలీసులకు ఫిర్యాదు అందజేశారు గుజరాత్ రాష్ట్రంలో పాత వంతెన కూలిపోయిన ఘటనలో పలు వాహనాలు నదిలో పడిపోయాయి సురేంద్రనగర్ జిల్లాలోని వస్తాడి ప్రాంతంలో పాత వంతెన కూలిపోవడంతో డంపర్ మోటార్ సైకిళ్లతో పాటు పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి వంతెన అకస్మాత్తుగా కూలిపోవడంతో వాహనాల్లోని పది మంది నదిలో పడిపోయారు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్ లో మరోసారి కల్తీ మద్యం కలకలం రేపింది ముజఫర్పూర్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందారు మరో ముగ్గురు కంటి చూపు కోల్పోయారు కల్తీ మద్యం అమ్మిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని వివరించారు అధికారులు నైజీరియా దేశంలోని వాయువ్య జంఫారా రాష్ట్రంలోని రెండు కమ్యూనిటీలకు చెందిన అరవై మందిని ముష్కరులు కిడ్నాప్ చేశారు సాయుధ వ్యక్తులు రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయం నుంచి డజన్ల కొద్ది మందిని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ అయిన వారిలో మహిళలు పిల్లలు ఎక్కువగా ఉన్నారు ఆస్ట్రేలియాతో ఇండోర్లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది ఆసిస్ పై తొంభై తొమ్మిది పరుగుల భారీ తేడాతో గెలుపొందింది మరో వన్డే మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్ ను భారత్ రెండు సున్నాతో కైవసం చేసుకుంది మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి మూడు పరుగులు చేసింది ఇవి వాటి డైలీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ